జయ 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 శ్రీ హనుమా జయ 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 ప్రభుదయ గనుమా తతో మలిన సంవీతాం రాక్షసీభిః సమావృతాం చుట్టూ రాక్షస స్త్రీలను ఉంచాడు. ఏమీ రాక్షసుల్ని ఎందుకు పెట్టడు అంటే అది ఆయన యొక్క కామానికి పరాకాష్ఠ. తాను కామించిన స్త్రీని వేరొక పురుషుడైన రాక్షసుడు కూడా చూడకూడదు. రాక్షసి స్త్రీలే చూడాలి అక్కడ, తప్ప మగవాళ్ళు కూడా చూడడానికి వీల్లేదు. రెండు, ఇప్పుడు ఆమె కష్టాన్ని ఎవరికి చెప్పుకోవాలి? ఆమె మనుష్య కాంతగా నటిస్తోంది, అయోనిజయ అయినా కూడా. మనిషికి కష్టం వచ్చినప్పుడు ఓదార్పు ఏమిటంటే ఎవరికైనా చెప్పుకోవడం. ఎవరికైనా చెప్పుకుంటే ఎంత కష్టమో కొంత తీరిపోతుంది. ఇప్పుడు ఆవిడికి చెప్పుకోవడానికి ఎవరున్నారు? రాముడికి హనుమ ఉన్నారు, లక్ష్మణస్వామి ఉన్నాడు, సుగ్రీవుడు ఉన్నాడు, వానరులు ఉన్నారు, సీతమ్మ ఎండకన్నెరుగని తల్లి అకస్మాత్తుగా అపహరింపబడింది. కనీసం తన కష్టం చెప్పుకోవడానికి ఒక మనిషి లేడు, సరికదా? ఒక రాక్షసుడిని ఎవరినైనా అక్కడ పెడితే రాక్షసుడు ఆమె వంక చూసేస్తాడేమో, చూడడానికి కూడా వీల్లేదు. ఆయన సొత్త ఆమె రామచంద్రమూర్తి సొత్తు. ఇలా నిర్ణయించడానికి ఆయనెవరు? రావణుడు. ఇప్పుడు రాక్షసీభిస్ సమావృతాం, మనస్సు ఎంత క్రౌర్యంతో ఉన్నదో, ఎంత రాక్షస బుద్ధి ఉన్నవాడో రావణుడు శ్లోకం చెప్తోందా చెప్పట్లేదా? ఇంతమంది మధ్యలో ఉంటూ కూడా తన కష్టం చెప్పుకోవడానికి మనిషి లేడు, అసలు బ్రతకడం సాధ్యమా? ఆవిడ తపస్సు చేస్తోంది రాముడి కోసం. ప్రతికూల పరిస్థితులు వచ్చినప్పుడు ప్రతికూల పరిస్థితులలో మనసు విచలం కాకుండా కదిలిపోకుండా నిలబెట్టి రామ పాదములను లోపల ఆశ్రయించింది. పైకి అరే రే 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 ఇలా ప్రవర్తిస్తున్నాడే అని ఆయన యొక్క దౌష్ట్యానికి ఏడుస్తోంది. ఎవరు కాలిపోతారు ఈ దుష్ప్రవర్తనకి? రాక్షసీభిస్ సమావృతాం అంటే, అందుకే మహానుభావుడు స్వామి వివేకానందుడు ఒక మాట అన్నాడు, అసలు ఎక్కడా ప్రపంచ వాంగ్మయంలో ఇక సీతమ్మ తల్లి లాంటి వ్యక్తి ఇక పుట్టదు. ఆ తల్లిక ఆ తల్లియే సాటి, మహాపతివ్రత, అద్భుతమైన నడవడి ఆ తల్లిది అన్నాడు. కాబట్టి రాక్షసీభిస్ సమావృతాం ఉపవాస కృషాం, ఆమె ఉపవాసాలు చేస్తోంది. ఉపవాసాలు అంటే అశనం అంటే అన్నం తినకుండా ఉండడం, ఉపవాసం అంటే మనసుని నిగ్రహించడానికి సాత్విక పదార్థాన్ని పరమ పరిమితంగా అందించి దాని చేత మనసుని పరిపుష్టం చేసుకుని ఎప్పుడూ ఏ దేన్ని పట్టుకోవాలో దాన్ని పట్టుకుని ఉండడం. ఎందుకంటే కడుపుకి కంటికి దగ్గర సంబంధం, కడుపు నిండిపోయింది అనుకోండి కనురెప్ప పడిపోతుంది. కడుపులోకి రజోగుణ తమో గుణ భూయిష్టమైన పదార్థం వెళ్ళిందనుకోండి ఆలోచన కూడా అలాగే ఉంటుంది. అందుకే సాత్వికమైన పదార్థం అందిస్తారు. అయినప్పుడు ఆ తల్లి ఉపవాస కృషాం, ఆమె శరీరం కృషించిపోయింది. దేని చేత? ఉపవాసముల చేత. మరి మనుష్యకాంతగా బతుకుతోంది, 10 నెలలైందిగా. ఓ పండు తిన్నా దోషమేగా మరి అలాంటప్పుడు? ఓ పండు తిన్నాది లంకాపట్టణంలో పండేగా, మరి ఎక్కడది ఆవిడికి? అంటే ఆవిడ పాతివ్రత్య శక్తి అటువంటిది, ఆవిడ శరీరము నిధనం కాకూడదని దేవేంద్రుడు ప్రతిరోజు పాయసాన్నం పంపేవాడు ఆవిడికి. ఆమె ఆ పాయసాన్ని దేవతలు తీసుకొస్తే స్వీకరించేది. దేవతలు అందరికంటికి కనపడరు, అది ఆ తేజస్సు ఉన్న వాళ్ళకే కనపడతారు. ఆమె పాయసాన్ని పుచ్చుకుని భర్తృశేషం భర్తకి పెట్టకుండా తినకూడదు. అందుకని ఆమె ఏం చేసేదంటే ఈ భూమండలంలో ఎక్కడ ఉన్నా ఇది రాముడికి, రాముడు లక్ష్మణుడు తినకుండా తినడు, అది ఆయన నియమం. త్యాగరాజస్వామి కీర్తన ఉంటుంది, బా ఎంత అద్భుతంగా చేశారు అసలు ఆ కీర్తన, నేను వడ్డిస్తానంటూ చేస్తారు త్యాగరాజస్వామి. రామాయణ హృదయాన్ని పట్టుకుని చేశారు మహానుభావుడు. అందుకని ఈ భూమి మీద ఎక్కడ ఉన్నా రామలక్ష్మణుల యొక్క కడుపు నిండుగాక అని వాళ్ళ ప్రీత్యర్థం ముందు భూమి మీద వదిలిపెట్టేది కొంత పాయసం. బహుపరిమితంగా శరీరాన్ని నిలబెట్టుకోవడానికి కొంత పాయసాన్ని ఆవిడ పుచ్చుకునేది. ఇప్పుడు ఆవిడ లంకలో అన్నపు మితుకు కూడా తినలేదు. ఉపవాస కృషాం, తన ఇంట 10 నెలల నుంచి ఉన్నటువంటి ఒక మహాపతివ్రత పిడికెడు మెతుకులు తన ఇంట్లో తినలా, ఒక కాయ కానీ ఒక పండు కానీ ముట్టుకోలా. ఎవరికి ప్రమాదం ఇది? ఎవడు ఈ పాపానికి బాధ్యత? ఎవడి ఖాతాలోకి ఎడుతుంది ఈ పాపం? ఇవన్నీ మహర్షి చెప్తున్నారా? చెప్పకుండా చెప్పడం మహర్షి కావ్యరచనలో సౌందర్యం, అందుకు సుందరకాండ.
ఉపవాస కృషాం దీనాం, ఆమె మహాదీనంగా ఉంది. సాధారణంగా లోకంలో దీనుడు అన్న మాటకు అర్థం ఏమిటంటే తనకి తాను సహాయం చేసుకోలేనివాడు. ఏ సహాయం అందక ఎవరో వచ్చి ఆదుకుంటే బాగుండునని చెప్పి దైన్యంతో ఉన్నటువంటి వాడెవరో వాళ్ళని దీనుడు అంటారు. ఆమె లోకమాత, జగజ్జనని, అపారమైనటువంటి తపశ్శక్తి సంపన్నురాలు. మరి ఆవిడ దీనురాలేమిటి? ఆవిడ ఎందుకు తనని తాను రక్షించుకోదు? ఆవిడ తలుచుకుంటే, ఆవిడ అగ్నిహోత్రుని ఒక్క ప్రార్థన చేసిందనుకోండి, దేవతలను ఒక్క ప్రార్థన చేసిందనుకోండి, ఆవిడ ఉత్తర క్షణంలో మళ్ళీ కళ్ళు తెరిచేటప్పటికీ ప్రసరవణ పర్వతం మీద ఉంటుంది రామపాదారవిందముల యందు. మరి ఎందుకు చేయదు? ఎందుకు దీనంగా అక్కడే ఉంది? సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.